తెచ్చే శాపం అంతకు మించి ఏం లేదు. మొహమాటస్థుడు, మంచితనం, ఆయన రాజకీయాల్లో దెబ్బతీసింది అదే కారణం, ఇప్పుడు దెబ్బతింటోంది అదే కారణం, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ప్రచారానికి కూడా అదే కారణం. సీఎం రమేష్ ఏంటంటే, ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సునీల్ యాదవ్ లాంటాడు, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసేయగలడు మాటలు. వివేకానంద రెడ్డి అనేటువంటి మనిషిని నీకు అక్కడ 100 కోట్లు వచ్చేస్తాయి సెటిల్మెంట్తో, ఇక్కడ 1000 కోట్లు, అంత మర్డర్లు చేయగలిగిన సిద్ధహస్తుడైనటువంటి సెటిల్మెంట్ కింగ్కి మోసం చేసి వాడుకోగలిగాడు అతను సునీల్ యాదవ్. అంత ముదురు అంటే మాటకారి, సీఎం రమేష్ అంతే మాటకారి. ఎట్లాగా అంటే, ఏ భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ తన ఇంటి మీద జరిగినాయో, అదే రైడ్స్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండురా చూసుకుందాం అని వార్నింగ్ ఇచ్చినటువంటి సీఎం రమేష్ చివరికి అదే పార్టీలో చేరాడు. చేరి ఏ వ్యవస్థ అయితే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అన్ని వ్యవస్థలకి కింగ్ లాంటి వ్యవస్థ ఉంటుందో, అదే వ్యవస్థల కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి, ఎవరిని నమ్మని అమిత్ షాని నమ్మించగలిగాడు అంతటి గనుడు. అట్లాంటి మనిషికి చిరంజీవి ఎంత కన్విన్స్ చేయగలడు? సింపుల్ గా చెప్తాడు, ఏమంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు కదా, వివరంగా చెప్తాడు మీకు ఎట్లయితే ప్రయోజనం ఉంటుంది, ఎట్ల